फ्रेंड्स मन यूट्यूब झानल स्वागत सो एसएससी सीजीएल 2022 संबंध नोटिफिकेशन अवे जरिए सो मोटमोदारी वेकेंसी अनेक वेल पैन उ फ्रेंड्स सो इध निरुद्योग की एवर ग्रैड्युएशन पूर्ति वाली सुवर्ण अवकाश सो 30 संवत्सरा प्रति स्टूडेंट अप्लाई सिंसियर चलिए सेंट्रल गवर्नमेंट एजेंसी दाँटो खचित जॉब वे अवकाश उ फ्रेंड्स सो सीजीएल जॉब स्पेशालिटी वीटों में मंच शाली उ इंकोटे बैंक इपू प्रईवेट अवकाश उ फ्रेंड्स अदे विधा इंको स्पेषालिटे मंच शाली वस्तु अदे विधा वर्क लोड चा तक उबी कंपलसरी सीजीएल एग्जाम के चाल मंदिर प्रिपेर अवतर इपू चूस्ट को मे बैंक जॉब चुस्कू सीजीएल एग्जाम प्रिपेर अतर सो सीजीएल एग्जाम सीरियस चली अंदर एदना उद्योग प्रयत्न चयी फ्रेंड्स सो इन आ सीजीएल संबंधी पूर्ति नोटिफिकेशन वीडियो प्रयत्न दींट ऑनलाइन एप्लीकेशन अने स्टार्ट 17/9/2022 मध्यकाल मन अप्लाई चयचु सीजीएल अंत कंबाइंड ग्रेजुएट लेवल एग्जाम सो 2022 फ्रेंड्स सो मन को डेट लास्ट डेट वे 8/10/2022 सो लास्ट डेट दाका वेट चेयकंडि सीजीएल साइट अनेदि एप्पुडु प्रॉब्लम्स इस्तदि सो अंदुकनि चेप्पेसि तोंदरगा अप्लाई चेसेटटुवंटि प्रयत्नमे चेयंडि सो मीकु एवलना अप्लाई चेसिनोल करेक्षन चेसुकोनिकैते मनकु 12/10/2022 नुंचि 13/10/2022 वरकु सो आ मध्यकालंलो मनकु विंडो ओपन उंटदि आ टाइम लो मनं करेक्षन अयिते चेसुकोवच्चु अन्नमाट सो मनकु टैर 1 एग्जाम डिसेंबर 2022 लो टैर 1 एग्जाम उंटदि टैर 2 अनेदि तर्वात चेप्तानु अनि चेप्पि चेप्पडं अयिते जरुगुता उंदि फ्रेंड्स सो सीजीएल एग्जाम लो चूसिनट्लयिते मनकु इंलो लेवल 8 पे लेवल 7 पे लेवल 6 पे लेवल 5 पे लेवल 4 अनि चेप्पेसि सो विविध रकालैनटुवंटि पोस्टुलु उंटायि सो वाटिकि मनं कोट्टेटटुवंटि जाब नि बट्टि सालरी कूडा मारुता उंटदि फ्रेंड्स ఒకవేళ పే లెవెల్ 8 జాబ్ గనుక మీరు కొట్టినట్లయితే మీకు 47600 నుంచి 151100 మధ్యలో మీ పే స్కేల్ అనేది ఉంటది ఫ్రెండ్స్ సో దీంట్లో మీరు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అదే విధంగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఇవి గెజిటెడ్ గ్రూప్ బి కి సంబంధించినటువంటి గెజిటెడ్ పోస్టులు ఫ్రెండ్స్ సో ఇవి ఆడిట్ డిపార్ట్మెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటటువంటి జాబ్స్ అన్నమాట సో నెక్స్ట్ పే లెవెల్ 7 లో గనుక మీరు చూసినట్లయితే సో పే లెవెల్ 7 లో మన పే స్కేల్ వచ్చేసి 44900 నుంచి 142400 వరకు అయితే ఉండడమే జరుగుతది సో ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అని చెప్పేసి సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అదే విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అదే విధంగా AFHQ అని చెప్పేసి ఇక్కడ మనకు ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది పక్కనే మనకు ఏజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే ఉంటాయి సో ఇవన్నీ మంచి పవర్ఫుల్ పోస్టులు అన్నమాట నువ్వు CBI లో పని చేస్తున్నావన్నా లేకుంటే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నావన్నా లేకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో పని చేస్తున్నావన్నా మంచి పవర్ఫుల్ ఉండేటటువంటి పోస్టులు ఇందులో జాబ్ కొట్టినామంటే మంచి శాలరీతో పాటు తక్కువ వర్క్ ఉంటుంది పవర్ కూడా చాలా చాలా మంచి పవర్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట సో వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు అప్రాక్సిమేట్గా 20,000 పైన వేకెన్సీస్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అన్నమాట 20,000 వేకెన్సీస్ అయితే ఇంకోటి కంపల్సరీ ఇండియన్ అయి ఉండాలి సో ఏజ్ ఏ పోస్టులకు ఎంతెంతనో ఆ పక్కనే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి వీటిని చూసుకోండి సో ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఇయర్స్ ఉన్నది ఓబీసీలకు 3 ఇయర్స్ ఉన్నది PWBD వాళ్ళకు వచ్చేస్తే మనకు 10 ఇయర్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ అందులో PWBDలో మళ్ళా అన్రిజర్వ్డ్ ఉంటారు ఓబీసీ ఉంటారు ఎస్సీ ఎస్టీలు ఉంటారు వాళ్ళని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నదన్నమాట నెక్స్ట్ మనం ఇందులో సో మనకు ఒకవేళ మనం ఏ దాకా చూసినా మనం సో స్టార్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అని చెప్పేసి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి సో దీంట్లో మనకు కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉండాలి ఆ డిగ్రీలో మనకు చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉన్నా లేకుంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అయి ఉన్నా లేకుంటే కంపెనీ సెక్రటరీ లేకుంటే మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ స్టడీస్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ సో దీంట్లో ఈ మాస్టర్స్లో ఉంటే వాళ్ళకు మంచి ప్రిపరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లో కంపల్సరీ నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్లో కంపల్సరీ మ్యాథ్స్ అయితే పాస్ అయి ఉండాలి లేకుంటే డిగ్రీలో నువ్వు స్టాటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ లేకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ మిగతా పోస్ట్ అన్నిటికీ కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ లేదా డిగ్రీ అయితే పాస్ అయితే అయి ఉండాలన్నమాట నెక్స్ట్ మీరు చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా సార్ మరి ఏ డేట్ అంటే
సో 8 10 సో 2022 లోపల నువ్వు డిగ్రీ కంపల్సరీ పాస్ అయ్యి సర్టిఫికెట్ వచ్చి ఉండాలి. దాని తర్వాత అప్లై చేయాలనుకుంటే ssc.nic.in లోకి వెళ్ళి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు మాత్రమే. సో ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా ఉమెన్స్కి ఈ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా. సో మనమైతే సదరన్ రీజన్ కిందకి అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సదరన్ రీజన్లో వచ్చేసినట్టయితే మనకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, కృష్ణగిరి, మధురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వెల్లి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఓకేనా? సో ఇవైతే మనకు ఉన్నాయి. ఈ సదరన్ రీజియన్లోకి వచ్చేసినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ అనేది సదరన్ రీజియన్ కింద అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు ఎగ్జామినేషన్ అనేది టైర్ 1 టైర్ 2 ఉంటుంది. సో ఇవైతే స్టాటికల్ ఎగ్జామ్స్ ఇవన్నీ గెజిటెడ్ పోస్ట్ కావాలంటే కంపల్సరీ టైర్ 3 కూడా ఉంటుంది. కొంతమందికి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని పోస్టులకి. నెక్స్ట్ ఒకసారి టైర్ 1 చూసినట్టయితే టైర్ 1 అందరికి సేమే. సో మనకు టైర్ 1లో మనకు ఒక గంట సమయం మాత్రమే ఉంటుంది. సో మనకు వచ్చేసి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో రీజనింగ్లో మనకు 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ టైర్ 2 విషయానికి వచ్చినట్టయితే, సో టైర్ 2 విషయానికి వచ్చినట్టయితే కొంతమందికి పేపర్ 1 ఉంటుంది, స్టాటిక్స్ ఉన్న వాళ్ళకు పేపర్ 2 అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకో కొంతమందికి అయితే పేపర్ 3 కూడా ఉంటుంది అనమాట. సో చాలామందికి ఓన్లీ పేపర్ 2తోనే అయిపోతుంది. సో పేపర్ 2లో మనకి ఏమేమి ఉన్నాయంటే, సో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయి, అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉన్నది, కంప్యూటర్ మాడ్యూల్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. సో ఈసారి కొంచెం మారింది. సో ఈ మార్పు అనేది నిజంగా మీ ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నో, సిఈసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందుకు ఎస్ఎస్సీజీఎల్ టైర్ 2 ఎగ్జామ్లో ఓన్లీ మ్యాథ్స్, ఇంగ్లీష్ మాత్రమే ఉండేది. సో దానివల్ల ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే బెనిఫిట్ ఉండదు. ఈ విధంగా మార్చడం వల్ల నిజంగా వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో సిలబస్ కాపీ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ నుంచి సిలబస్ కాపీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం, ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసి సీరియస్గా అయితే ప్రిపేర్ అయితే కాండి ఫ్రెండ్స్. సో ఎవరైతే డిగ్రీ ఇప్పుడిప్పుడే పాస్ అవుతారో వాళ్ళకైతే ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం, ఓకేనా? సో అందరు తప్పకుండా అప్లై చేసి సీరియస్గా అయితే ప్రిపేర్ అయితే కాండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.